नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्यांशालु జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు టాస్క్ ఫోర్స్ సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి గాజువాకలో విషాదం అకాల వర్షానికి గోడకూలి బాలుడు మృతి విశాఖలో కరోనా టెర్రర్ అంతకంతకు పెరుగుతున్న కేసులు తెరుచుకున్న మద్యం దుకాణాలు వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు ౪2 రోజుల నిర్బంధానికి సడలింపు వీధుల్లో జనాల స్వైర విహారం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లాలో కోవిడ్-19 నివారణకు అన్ని ముందస్తు జాగృత చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు విశాఖలో करोना वायरस व्याप्ति पै टास्क फोर्स उन्नताधिकारुलतो समीक्षा समावेशान्नि निर्वहिंचारु केंद्र प्रभुत्व आदेशाल मेरकु जिल्लालो लाक्डौन सडलिंपुलु अमलु चेस्तुन्नट्लु चेप्पारु విశాఖ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన అంశాలపై టాస్క్ ఫోర్స్ అధికారులతో చర్చించారు. అనంతరం బుడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు వర్తిస్తాయన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో ప్రజలు సామూహికంగా లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చన్నారు. ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి పని కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా సడలింపులు చేసినట్టు తెలిపారు. అయితే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్, టూరిస్ట్ ప్రదేశాలు తెరవబడవని చెప్పారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 25 లక్షల మాస్కులు పంపిణీ చేయగా జీవీఎంసీ పరిధిలో 16 లక్షల మాస్కులు అందించామన్నారు. కేంద్ర ఆదేశాల మేరకు వైన్ షాపులు తెరిచామని తమ ప్రభుత్వానికి ఆసక్తి లేదని చెప్పారు. జనాలు మందు దొరకదేమో అనుకుని బారులు తీరుతున్నారని 2 రోజుల తర్వాత ఈ పరిస్థితి ఉండదన్నారు. మే 3 వరకు లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసిన దాంట్లో మీకు అధికారులైన కొన్ని ఆదేశాలు వచ్చినాయి వాళ్ళు చెప్పారు. ఈ రోజు మళ్ళీ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి ఆల్ ఎమ్మెల్యేస్ని ఎంపీస్ అందరిని పిలిచి ప్రజాప్రతినిధులతోటి కూడా అధికారులతో కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళకి ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. 15 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ 15 కంటైన్మెంట్ జోన్స్లో యాజ్ యూజువల్గా గతంలో ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంటుంది. ఈ నాన్ కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం 621 వీరందరికీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 4 కంటే ఎక్కువ ఉండకూడదు ఎవరు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను శుభకార్యానికి 50 మంది, దినకార్యానికి 20 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. దానికి ఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. ఓరల్ అయితే సిటీలో అయితే సిపి గారు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి దాంట్లో అలాంటి ఇది లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రూరల్లో కానీ సిటీలో కానీ షాపింగ్ మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ ఇది ఎక్కడా కూడా రూరల్లో కానీ సిటీలో కానీ అలౌ చేయరు. జనరల్గా మందు తాగేటువంటి 40 రోజులు తాగట్లేదు కాబట్టి కొంచెం ఆరు మీద ఉంటుంది ఆకలి మీద. సిపీ గారు ఇప్పుడు ఏం చెప్తే టెన్షన్ పడుతుంటే ఏం టెన్షన్ పడకండి సార్, ఒక 2 రోజులు అయిపోతే వారి దాహం తీరిపోద్ది, 3 రోజుల నుంచి మొత్తం ఫ్రీ అయిపోద్దని. ఆ మందు బాబులు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మందు బాబులు బాబు మీరు ఎక్కడ కూడా మందు ఎక్కడ పారిపోదు, ఈ దేశం వదిలేసి మందు ఎక్కడే ఉంటుంది, మందు ఉంచుతారు తీసేరు మళ్ళీ. అంటే ఎందుకు అందరూ 100 మంది పడ్డారని నాకు చెప్తాను మీకు, నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. మీరు 2 రోజులు ఉంచేసి మళ్ళీ మూసేస్తారేమో, ముందే కొనేసుకుని స్టాక్ పెట్టేసుకుందాం అన్న ఆతృతోటి ఇవాళ అంతా సాగు పడ్డారు. ఉపాధి కోల్పోయిన వాళ్ళంతా కూడా మరి ఉపాధి మళ్ళీ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని దానికి ఎక్స్క్లూజివ్గా మరి ఒక జాయింట్ కలెక్టర్గా కూడా పెట్టడం జరిగింది. 2 పక్కల కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనికి ఇప్పుడు దాకా ప్రజలందరూ కూడా సహకరించారు. 38 రోజులు నుంచి రాబోయే 15 రోజులు కూడా ఈ రకంగా సహకరించాలని, దయచేసి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, పని ఉన్న వాళ్ళు మాత్రమే బయట రావాలని, పని లేని వాళ్ళు బయట తిరగొద్దని. ఇతర పనిచేసే కార్మికులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, చిన్న చిన్న కార్పెంటర్స్ కావచ్చు, గోల్డ్స్మిత్లు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మాస్కులు కంపల్సరీ పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జిల్లాలో 25 లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది. రూరల్లో జీవీఎంసీలో కూడా 16 లక్షల మాస్కులు ఇవ్వడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వానికి అధికారులకి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాజువాకలో విషాదం నెలకొంది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కొండ చర్య విరిగిపడి ఓ ఇంటి మీద పడింది. దీంతో ఆ ఇంటి గోడ కూలిపోయింది.
ఈ దుర్ఘటనలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో బాలుడు తీవ్ర గాయాలతో మృత్యువు నుండి బయటపడ్డాడు. కరోనా ప్రకోపానికి విలవిల్లాడుతున్న విశాఖను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాళ్లు పిడుగులతో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. పిడుగుపాటుకు 2, గోడకులి మరో 2 మృతివాత పడ్డారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కొండచర్య విరిగిపడి ఓ ఇంటి మీద పట్టంతో గోడకూలిన సంఘటనలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా అదే కుటుంబానికి చెందిన మరో బాలుడు తీవ్ర గాయాలతో మృత్యువు నుండి బయటపడ్డాడు. 67వ వార్డు పెంటయ్య నగర్లో దాకమరి అప్పారావు జగదీశ్వరి దంపతులు తమ ఇద్దరు కుమారులతో నివాసముంటున్నారు. ఆదివారం కురిసిన అకాల వర్షానికి కొండచర్య విరిగిపడి వీరి ఇంటి మీద పడింది. దీంతో ఇంటి గోడకూలి వీరి 14 ఏళ్ల కుమారుడు వంశీ మృత్యువాత పడ్డాడు. మరో కుమారుడు జస్వంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందించారు. అలాగే ప్రభుత్వం తరపున భీమా సహాయాన్ని అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొండ చర్యలు విరిగిపడి కిందంటి మీద పడిపోవడం వల్ల పైనుంచి ఇద్దరికి ప్రాణ నష్టం జరిగే పరిస్థితి. ఒకరైతే పూర్తి చనిపోయారు, ఒకరు అటు ఇటు కొంచెం సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలండి. వాళ్ళ తల్లిదండ్రులు చాకలి రజకృతి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ వారికి ఈరోజు తల్లిదండ్రులు అయితే బాగానే ఉన్నారు. పిల్లలిద్దరూ కూడా, ఒక పెద్ద అబ్బాయి వంశీ అనే అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, వాడికి 16 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. చిన్న అబ్బాయి జగన్ అనే అబ్బాయి 14 సంవత్సరాలు, వాడి పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది. కేజీసీ తీసుకెళ్ళడం జరిగింది అన్నట్టు వచ్చి. కాబట్టి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కానీ కొండ చర్యలకి రిటర్నింగ్ వాల్స్ కట్టకపోవడం వల్ల ఇలాంటివి జరిగాయని మేమైతే అంటున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు గతంలో కృష్ణానగర్ కొండ మీద ఇదే జరిగింది, వెంటనేర్ కొండ మీద గతంలో ఇదే జరిగింది. ఎన్ని జరిగినా ప్రాణనష్టాలు జరిగినప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాణనష్టాలు జరుగుతున్నాయని సందర్భంగా మేము చెప్తున్నాం. విశాఖ నగరంలో కరోనా హైరాణ కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత పకడ్బందీ నిబంధనలు అమలు చేసినా నగరంలో కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు. తాజాగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరింది. వీరిలో ఒకరు మృతి చెందగా 20 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. 13 మంది ప్రస్తుత ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలో అంతకంతకు విస్తరిస్తోంది. 4 రోజుల వ్యవధిలో తాజాగా మరో 12 కేసులు నగరంలో నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం నగరంలో కరోనా హై అలర్ట్ ప్రకటించింది. కరోనా కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. గత 4 రోజులుగా నగరంలోని 12 కేసులు నమోదైన మాధవధార, దెబ్బపాలెం, చెంగల్రావుపేట, గోపాలపట్నం, నిజామాబాద్ జంక్షన్ సమీపంలోని చందకి వీధి, వన్ టౌన్ ద్వారంవారి వీధితో పాటు తాజాగా మర్రిపాలెం ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అధికార యంత్రాంగం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. మొత్తం నగరాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించింది. తాజాగా కేసులతో సిటీలో హై అలర్ట్ కొనసాగుతోంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, జన సంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కిక్కు కోసం మందుబాబులు క్యూ కట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల పాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఇప్పటివరకు నోరు కట్టుకున్న మందుబాబులు ఒక్కసారిగా దుకాణాల ముందు చాంతాడంత క్యూ కట్టారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మరో 2 వారాలు పొడిగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులకు అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రారంభించింది. కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల పాటు మూతపడ్డ మద్యం షాపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. మద్యం ధరలను 25% మేర పెంచి రాష్ట ప్రభుత్వం విక్రయాలను ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చాంతాడంత క్యూ కట్టారు. నెలన్నర పాటు మందు చుక్క దొరక్క చిరెత్తిపోయిన మందుబాబులు తెల్లవారుజాము నుండే మందు కోసం వైన్ షాపుల ముందు బారులు తీరారు. కేంద్ర ప్రభుత్వం 2 వారాల పాటు లాక్డౌన్ కొనసాగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వెసులుబాటు కల్పించింది. లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో రాష్టంలో మద్యం విక్రయాలు పునః ప్రారంభమయ్యాయి. బార్లకు అనుమతులివ్వకుండా మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతులిచ్చి భౌతిక దూరం పాటించే విధంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరపనున్నారు. వైన్ షాప్ 11 గంటలకి తీస్తారని తెలిసినా తెల్లవారుజామున 6 గంటల నుండే మందుబాబులు మందుచుక్క కోసం లైన్లో నుంచున్నారు. మందుబాబుల హడావిడితో నగరంలోని మద్యం దుకాణాల్లో సందడి నెలకొంది. పోలీస్ ఎక్సైజ్ సిబ్బంది బందోబస్తు నడుమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ఫస్ట్ జోన్ పరిధిలో నాకు మొత్తం 24 షాపులు ఉన్నాయండి. అందులో రెడ్ జోన్లో ఒక 3 షాప్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా గ్రీన్ జోన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ కంచర్పాలెం విషయం వచ్చేసరికి ఒకటే షాపు గ్రీన్ జోన్లో ఉంది. మిగతా 2 కూడా రెడ్ జోన్లో ఉండడం వల్ల ఇక్కడ జనాలు ఒక 500 మంది వరకు చేరుకుని ఉన్నారు, క్యూలో ఉన్నారు. క్యూలో ఉన్నప్పటికీ కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళు మేము చేసిన లాక్డౌన్ ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయినట్టుగా కనబడుతుంది. దాంతో మేము ఏం చేసామంటే ఒక 10 మెంబర్స్ని క్యూ వరకు ఉంచి మళ్ళీ ఒక 10 మీటర్స్ గ్యాప్ పెట్టి మళ్ళీ 10 మెంబర్స్ని పెట్టి అలాగా చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ కదా, ఈరోజు 11 నుంచి 7 వరకు రోజు అమ్మడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి. సో గవర్నమెంట్ ఎలాగో ఇచ్చింది కాబట్టి మనం కూడా వాళ్ళని ఫెసిలిటేట్ చేయాల్సి ఉంది కాబట్టి ఉన్న దానిలోనే మేము కొద్దిగా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాము. మన జిల్లాలో 313 షాపుల్లో 50 నుంచి 60 షాపుల వరకు మద్యం విక్రయాలను ఆపేసడం జరిగింది. క్లస్టర్ ఏరియాస్లో అంటే కంటైన్మెంట్ ఏరియాస్లో ఉన్న మిగతా చోట్ల మద్యం విక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించే ఏర్పాటు చేస్తున్నాము. మాస్కులు కూడా కంపల్సరిగా ఉన్న వాళ్ళకే మేము సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి కోసము మా సిబ్బంది పోలీస్ శాఖ వారి సహకారంతో మేము కంట్రోల్ చేస్తున్నాం. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా 1-2 గంటల్లో క్లియర్ అయిపోతుంది. ఇదంతా కూడా అంటే విశాఖపట్నంలో ఒక 50 షాపుల వరకు మేము కంటైన్మెంట్ ఏరియాస్లో వాటిని మద్యం అమ్మకాలు నిలిపేయడం జరిగింది. మిగతా చోట్ల చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 250 షాపులు దాదాపుగా మేము ఈరోజు మద్యం అమ్మకాలని ప్రారంభించడం జరిగింది. బెల్ షాప్స్ ఎక్కడ లేవండి, ఉంటే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని జైలు పంపడం జరుగుతుంది. టోకెన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం, మధ్యాహ్నం రమ్మని చెప్తున్నాం కొంతమందికి. వీళ్ళందరూ కూడా 1 గంటలో క్లియర్ అవుతుంది. అందరికీ నోరులు ఎండిపోయి ఉన్నాయి, మందు వాసన తగలక ఒకసారి నోట్లో నీళ్ళేసేస్తే సరిపోద్దని. డబ్బులు లేవండి, అవల దగ్గర డబ్బులు లేవు. అందరూ వస్తువులు పెట్టుకునే ఇబ్బందులు పడే తాగుతున్నారు. ఎందుకు కాబట్టి ఎన్నాళ్ళంటే మరి ఉన్నారు, మామూలుగా ఉన్నారు. కానీ డబ్బులు అయితే తాకటెట్టుకుని మామూలు వస్తువులు తాకటెట్టుకుని తాగారండి. చాలా మంది అమ్మారండి, అమ్మితే చాలా మంది కొనుక్కునే తాగారు బ్లాక్లోనే. దేశంలో 42 రోజుల కరోనా నిర్బంధం వీడింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్లీ ప్రజలు వీధుల్లో కలిగి తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు వీధులు మళ్లీ జనసంచారంతో బిజీ బిజీగా మారిపోయాయి. రెడ్ జోన్లు మినహా ఆరెంజ్ గ్రీన్ జోన్లకు ప్రభుత్వం కొంతమేర సడలింపును ప్రకటించేసరికి జనాలు అదుపుతప్పి అడ్డగోలుగా తిరుగుతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ అంతకంతకు విస్తరిస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 42 రోజుల పాటు కరోనా లాక్డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలలో సడలింపు ప్రకటించింది. మద్యం విక్రయాలతో పాటు పలు సంస్థల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెడ్ జోన్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు అనుమతులు ఇచ్చింది. దీంతో 42 రోజుల పాటు ఇళ్లకే పరిమితమైన నగరవాసులు ఒక్కసారిగా రోడ్లపై పడ్డారు. కొన్ని చోట్ల లాక్డౌన్ నిబంధనలు అమలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ వైరస్ ప్రబలే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఓవైపు కరోనా లాక్డౌన్, మరోవైపు అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ముందుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రైతుల ఉత్పత్తుల కొనుగోలుతో పాటు జగన్మోహన్ రెడ్డి సర్కారు రైతులకు అండగా నిలుస్తుందన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎక్కడా కూడా రైతాంగం ఇబ్బంది పడకూడదు. రైతులు మరి అరకు పాడగలుగుతారు పూర్తిగా ఎక్కడ కూడా ఈ ఒక కేసు కూడా లేదు ఫస్ట్ నుంచి లక్కీగా. అలా రూరల్లో కూడా చాలా వరకు ప్లేన్గా ఉన్నాయి. అక్కడ తప్పనిసరిగా రైతులు పండించిన పంట అమ్ముకునే విధంగా ఈ దళారులు వ్యవస్థ లేకుండా కొనుగోలుదారులు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ రైతు బజార్లు పెట్టడం, మరి సిటీలో కానీ రూరల్ కానీ మొబైల్ రైతు బజార్లు పెట్టడం, రాబోయే సీజన్ కూడా విత్తనాలు కానీ ఎరువులు కానీ మనం ప్రిపేర్ చేసుకుని చెప్పడం జరిగింది. 15 నియోజకవర్గాలు ఉంటే విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు పూర్తి సిటీలు ఉన్నాయి, 10 నియోజకవర్గాలు రూరల్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి
ఎక్కువ మంది వ్యవసాయం సంబంధిత ఆధారమైనటువంటి వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కాబట్టి దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా నిరంతరంగా 621 సామూహికంగా లేకుండా సెక్షన్ 144 మాత్రం సిటీలో రూరల్లో కూడా ఉంటుంది అన్ని చోట్ల ఎవరు నలుగురు కంటే ఎక్కువ తిరగకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటూ వాళ్ళ యొక్క ఉపాధి వాళ్ళు కొనసాగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అరకు పాడేరు రూరల్ వాళ్ళకి అసలు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు వాళ్ళందరూ కూడా 621 నిరంతరంగా మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరూ కూడా పనిచేసుకోవచ్చు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద రెడ్ జోన్ ఏరియాల్లో పార్టీ నేతల ఇళ్ల వద్ద మౌన దీక్షలు కొనసాగాయి దీనిలో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అక్కయ్యపాలెం రెడ్ జోన్ ఏరియాలోని తన ఇంటి వద్ద దీక్ష చేపట్టారు అలాగే మధురవాడలో సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు ఆరులవలో పార్టీ నగర నాయకురాలు ఏ విమల స్టీల్ ప్లాంట్లో డి వెంకటరావు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న దేశ సంపద సృష్టికర్తలైన శ్రమజీవుల స్థితిగతులను పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ధ్వజమెత్తారు లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నలిగిపోతున్న శ్రమజీవులకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం 10,000 రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాలంలో వలస కార్మికులు వారు ఏ విధంగా జీవిస్తారు అది స్వయం ఉపాధి పొందేవాళ్ళు కానివ్వండి గ్రామీణ పేదలు పట్టణ పేదలతో పాటు నేను ఇంతకు ముందు చెప్పినట్టు వివిధ రంగాల్లో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం సేవల రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క బాగోగులు చూడడంలో పూర్తిగా వైఫల్యం చెంది కోర్టులకెళ్లి కోర్టులు కలగ చేసుకున్న తర్వాత మాత్రమే ఇతర రాష్ట్రాల్లోని ఉండిపోయినటువంటి వలస కార్మికుల్ని వారి యొక్క స్వస్థలాలకి తరలించడానికి గట్టిగా కేంద్ర ప్రభుత్వం కదిలింది ఇది కూడా రాజకీయం చేస్తా ఉన్నారు ఢిల్లీలో మనం చూసాం ఢిల్లీలో లక్షలాది మంది వలస కార్మికులు ఉవ్వెత్తున వస్తే అప్పుడుకప్పుడు కదిలి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి 1600 బస్సులు ఏర్పాటు చేశారు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి వలస కార్మికుల దగ్గర ఆ ప్రయాణానికి కూడా ఛార్జీలు వసూలు చేశారు కరోనా లాక్డౌన్లో జగన్ సర్కారు మద్యం విక్రయాలను పునః ప్రారంభించడంపై సిపిఎం పార్టీ మండిపడింది ఈ మేరకు మద్యపాలెంలోని పార్టీ కార్యాలయం వద్ద సామాజిక దూరం పాటిస్తూ ప్లకార్డులతో నిరసన తెలియజేసింది మద్యాన్ని నియంత్రించాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి మద్యం వద్దు తిండి కావాలి అంటూ నినదించారు ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి బి గంగారావు మాట్లాడారు కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ప్రజలు తిండికి తిప్పలు పడుతుంటే ఆదాయం కోసం మద్యాన్ని విక్రయించడం సబబా అని ప్రశ్నించారు మద్యపాన నిషేధం అమలుపై జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మద్యం విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపుల్ని తెరిసి ఈ కరోనా వ్యాప్తిని మరింత వ్యాప్తి చేయడానికి దోహదపడేటటువంటి చర్య ఇది మతిమాలినటువంటి చర్య ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని వేలాది మందిని ఈ కరోనాకి బలి చేసేటటువంటి చర్య దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది లిక్కర్ షాపులు మూసేయటం వలన ప్రజల యొక్క ఆదాయం మల్టిపుల్ ఎఫెక్ట్ పెరిగి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నుల మీద అదనమైనటువంటి ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాల్లో ఘర్షణ తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది మీరు చెప్పినట్లు అన్ని రకాలైన నిబంధనలు పాటించారు మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు కరోనాలో దీన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ఉన్నాయి ఇది సరైనటువంటిది కాదు మానవ హేయం అనేటువంటిది తక్షణం మీ నిర్ణయం తీసుకోవాలి ఒకవైపు ప్రాణభయం మరోవైపు ఆకలి బాధలతో ప్రజలు అల్లాడుతుంటే మద్యం విక్రయాలు జరపడం దారుణమని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు చిటముచిలవాడ అంబేద్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధి ఇందిర మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరవడంతో మళ్లీ వైరస్ వ్యాప్తికి అవకాశం కలుగుతుందన్నారు మగాళ్లందరూ మద్యానికి బానిసలైతే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మద్యాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు రూప విజయ గీత వరలక్ష్మి వెంకట్రావు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు
మద్యం అనే మహమ్మారిని ఈరోజు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని చాలా నీళ్లులాగా పాకిరిసిల వారగా మద్యం నిషేధం అన్నారు దశల వారగా చేయండి అంటే ఇప్పుడు ఈ 40 రోజుల్లోని మందు అమ్మకపోతే ప్రభుత్వం నిధులు పడిపోయా ఎంతమంది నష్టపోయారండి ఎంతమంది వలస కూలీలు చచ్చి ఉన్నారండి ఎంతమంది వలస కనీసం ఇళ్ళకి చేరారా ఇళ్ళకి చేరకుండానే మధ్యలో మద్యం అంటే ఆ మద్యం కోసం తాగి అక్కడే పడి అక్కడే సవమాన ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి మోడీ గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఇంతవరకు ప్రజలందరూ కట్టుదిట్టంగా కరోనా వైరస్ ను పాటిస్తూ వచ్చారు ఇలాగే మద్యాన్ని ఏరులాగా పారిస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు రేపు ఈ మద్యం షాపులు ఎవరు తెరవకుండా ప్రగతిశీల మహిళా సంఘం ప్రజలు అంటే అందరూ కూడా తిరగబడి మద్యం షాపుల మీద ఎదురుదాడి చేసే పరిస్థితికి తీసుకురాకుండా మద్యాన్ని ఒక్కసారి చూడండి మాస్కులు లేకుండా ముస్లిం వాళ్ళు తాండోపతాండాలు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి భార్య పుస్తులు అమ్ముతారు భార్య ఇండ్లలో సామాన్లు అమ్ముతారు మా ఇంట్లో బియ్యం గింజలు అమ్ముకుంటారు తినడానికి బియ్యం గింజలు లేని స్థితిలోని ఈ ప్రభుత్వం చేస్తున్న దారుణాన్ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాము ఈ మధ్య కరోనా లాక్ డౌన్ లో జగన్ సర్కారు మద్యం విక్రయాలను పునఃప్రారంభించినపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడింది పెద్దవాల్తేరులో మద్యం విక్రయ దుకాణాల వద్ద టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన్ రెడ్డి నిరసన తెలిపి మాట్లాడారు కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధికి దూరమై ప్రజలు తిండికి తిప్పలు పడుతుంటే ఆదాయం కోసం మద్యాన్ని విక్రయించడం సబబా అని ప్రశ్నించారు మద్యపాన నిషేధం అమలుపై జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మద్యం విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలతో ఆటలాడే విధంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 40 రోజుల లాక్డౌన్ ప్రకటించిందో ఈ ఒక్క రోజుతోనదంతా నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులు ఏదైతే కోల్పోయారో 4500 కోట్లు అది రప్పించుకోవడానికి ఈ పని చేసినట్టే ఉంది 3% 4% మందుబాబుల గురించి ఈరోజు 96% ప్రజల ఏదైతే ప్రాణాలతో ఆటలాడే విధంగా ఉంది అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశం మొత్తం మీద కూడా ఓపెన్ చేసినట్టు ఉంది 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ లైన్ ఉంది సామాజిక దూరం పాటించలేదు మాస్కులు వాడలేదు సిబ్బంది శానిటైజర్ వాడటం లేదు ఇది ఏటి ఆడవాళ్ళు వీళ్ళు వెళ్ళి తిన్నంగా ఆడవాళ్ళకి కానీ ఈ జబ్బు అంటితే అక్కడి నుంచి పిల్లలకి వెళ్తే కుటుంబాలు ఏమవుతాయని అడుగుతా ఉన్నాం దీని మూల్యం మీరు చెల్లించక తప్పదు రానున్న రోజుల్లో మహిళలు ప్రజలు కూడా ఈ ప్రభుత్వాలు తగిన గుణపాఠం చెబుతారని మీ ద్వారా ఎత్తిరిస్తూ ఇప్పటికైనా సరే స్పందించండి దీని మీద మాత్రం పెట్టి మీ ఆదాయ వనరుగా చూసుకుంటే రానున్న రోజుల్లో మీరు పాతాళానికి తొక్కే 36వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార్ లక్ష్మి వార్డు పరిధిలోని కరోనా నియంత్రణకు పంజా జంక్షన్ కొత్త రోడ్డు పూర్ణ మార్కెట్ ప్రాంతాల్లో ప్రాణాలు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మజ్జిగ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు కరోనా అది ఏదైతే ఉందో కరోనా వ్యాధి భయంకరమైన వ్యాధి ఆ వ్యాధికి ఎవరికి సోకకుండా దాంతో యుద్ధం పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్లో ఉండండి అని మా 36 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నీ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఒక టెంట్ వేసి నిరంతరము మరి ఈ మొండి టెంటలో ఇంట్లో ఉండడానికే ఇబ్బంది పడిన తరుణంలోని ఈ టెంట కిందనే ఇలా కూర్చొని మా పోలీసు బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా మా మహిళలకి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు తోచినంత ఒక బటర్ మిల్క్ ఒక ఫ్రూట్ ప్లస్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ ఇక్కడి నుంచి మన రామకృష్ణ జంక్షన్ వరకు కూడా మంతవారి వీధి వరకు కూడా పూర్ణ మార్కెట్ ఏరియా ఏవెన్ కాలేజ్ టౌను మరి ఇక్కడ కొత్త రోడ్డు టౌన్ కొత్త రోడ్డు సిహార్ జంక్షన్ ఎక్కడైతే ఉన్నారో మన పోలీస్ బ్రదర్స్ అందరికీ కూడా ఇది ఇచ్చి మాకు చిన్న చిన్న చిరు సహాయము ఇచ్చి మనం ఒకసారి పలకరించి వెళ్దామని మేము బయలుదేరాము మా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాలు ఉన్నటువంటి మరి రత్నము విజయ మణి గుణావతి మున్నివేగం అందరూ కూడా మనందరం వెళ్ళి ఒకసారి వాళ్ళకి విష్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో పంజా జంక్షన్ నుంచి మొదలుకొని వెళ్తున్నాము కరోనా లాక్డౌన్ వితరణలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణ తరపున వార్డు తెలుగు యువత అధ్యక్షులు ముక్కా కిషోర్ వార్డు పరిధి జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని వార్డు సచివాలయ కార్యాలయం వద్ద సిబ్బందికి కాయగూరలు పంపిణీ చేశారు కరోనా లాక్డౌన్ మొదలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ శక్తి మేరకు సాయం అందిస్తూ వస్తున్నట్లు కిషోర్ చెప్పారు కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఓకే
లాక్డౌన్ ప్రారంభం రోజు నుండి ఈ రోజు వరకు 26 టీడీపీ నుంచి అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుమారు 500 మందికి కాయగూరల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మార్తయాస్త్రం రోడ్డు కానీ జగ్గర బ్రిడ్జ్ రోడ్డు కానీ అలాగే భవన కార్మికుల సంఘానికి కానీ అలాగే సచివాలయ ఉద్యోగస్తులు ఈ సచివాలయ ఉద్యోగస్తులు ముఖ్యంగా వాలంటీర్లు ఎందుకంటే ఈ వాలంటీర్లు ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళ సేవకు ఎంత మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ 26 రోడ్లో వీళ్ళ పాత్ర చాలా కీలకమైంది. సో ఈ 26 రోడ్లో ప్రజలకు వీళ్ళ సేవ గుర్తింపు కోసం నా వంతుగా నేను ఈ కూరగాయలు పంపిణీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఈ వార్డులో 77 మంది వాలంటీర్ ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. ఈ 70 మొత్తం 5 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో మినిమం 18 నుంచి 20 మంది వాలంటీర్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఈ కాయగూరల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. కరోనా పీడిత ప్రజలకు హిజ్రా మల్లిక తన వితరణను కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మల్లిక మురికివాడల వాసులకు భోజనాన్ని పంపిణీ చేసి వారి ఆకలిని తీరుస్తున్నారు. దీనిలో భాగంగా కంచరపాలెం రామూర్తి పంతులపేట బ్రిడ్జి వద్ద పేదలకు భోజనం అందజేసి మాట్లాడారు. దాతలు ముందుకొచ్చి కరోనా పీడిత ప్రజలను ఆదుకోవాలని మల్లిక విజ్ఞప్తి చేశారు. నా పేరు మల్లిక. మాది వైజాగ్ అల్లూరు సీతారామరాజ్ కాలనీ. మరి లాక్డౌన్ కారణంగా మరి చాలామంది పేద ప్రజలు వరద కూలీలు బాధపడుతున్నారు. మరి మూడు పూట్ల తినడానికి తిండి లేకుండా మరి గత 28 రోజులు బట్టి ఈరోజు వరకు కూడా మరి మన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా మరి అయ్యింది. మరి లాక్డౌన్ మరి మే 3వ తారీఖు నుంచి మరి పొగిడించడం జరిగింది. మరి ఈ పొగిడించడంతో ద్వారా ఇక్కడ చాలామంది పేదవాళ్ళందరూ మరి ఇంకా మరి వీళ్ళకి జాబులు లేవు, మరి ఉద్యోగాలు లేవు, మరి బతకడానికి బతుకులేదు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ 3వ తారీఖుతో కాకుండా మరి లాక్డౌన్ పొడిగించిన కారణంగా మరి మే 17వ తారీఖు దాకా మరి మన కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాను. మరి నాకు చాలామంది హెల్ప్ చేస్తున్నారు. మరి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నా తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీలాంటి పెద్ద మనుషులు నాకు ఇంకా సహాయం చేస్తే ఇంకా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కడుపు నింపి మరి వాళ్ళ ఆశీర్వాదాలు మరి మీ అందరికీ అందిస్తాను. మరి నా తరఫున అదే కోరుకుంటాను. నగరానికి చెందిన మెహర్ చైత్రక అసోసియేట్స్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పీఎఫ్ నగర శాఖ సంయుక్త ఆధ్వర్యాన హెచ్బీ కాలనీలో తాత్కాలిక జీవీఎంసీ శానిటేషన్ వర్కర్లకు కాయగూరలు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి సీతారాం మాట్లాడుతూ సూర్యోదయానికి ముందే నగరాన్ని పరిశుభ్రంగా తయారు చేసే పారిశుద్ధ్య పనివారి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మెహర్ చైత్రక సంస్థ సహాయ సహకారాలు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వాసుపల్లి మంగరాజు, ప్రతినిధులు వివేక్, చైత్రక, హర్షిత్, లోహిత్, ఫోరం ప్రతినిధులు చిన్నతల్లి, జీవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు మా మిత్రులు. నిజంగా నేనైతే మెహర్ చైత్రక వాళ్ళ తాలూకా సంస్థను అయితే అభినందిస్తా ఉన్నాను. ముఖ్యమైన ఉద్దేశంతో మా ఫోరం అయితే ముందుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్, అతను సతీమణి, కాంతులు తమకు తోచిన విధంగా ఆదుకుంటున్నారు. స్థానిక 11వ వార్డు సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో పేద ప్రజలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు పరశురాం చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు అందజేశారు. సీతంధర్ నార్త్ ఎక్స్టెన్షన్లో గల మన శేఖర్ గారు, కాంతి గారు కలిసి కుటుంబ సమేతంగా అందరికీ సాంబార్ అన్నం, పెరుగన్నం పేద ప్రజలు చాలామంది ఈ రోజున తింటాకు లేని స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ పిలిచి వాళ్ళ చేతులతో వండి అందరికీ మంచి ఆహారం ఇస్తున్నారు. అలాగే ఇది కాకుండా ప్రతిరోజు పళ్ళు కూరగాయలు అటువంటి ఇస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ రమ్మడం జరిగింది. మేము కూడా వచ్చి ఆ ప్రసాదం తీసుకుని దేవుడి ప్రసాదంలాగా తయారు చేస్తారు. అందరికీ మంచి పోషకాలు అన్ని రకాల వెజిటబుల్స్ వేసి తయారు చేసి అందరికీ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చూసన్న పెరగాలని, 10 మంది భోజనం పెట్టే అదృష్టం అందరికి కల్పించాలని. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్రెడ్డి, వీర రాఘవరెడ్డిలు మాట్లాడారు.
కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సేవలను కొనియాడారు. లాక్డౌన్ ప్రారంభం నుండి ప్రతిరోజు 100 కుటుంబాలకు సాయం అందిస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, చంటి, వీరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మా అసోసియేషన్ పెట్టిన కాడి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ఆర్థిక సహాయం మా సభ్యులతోటే ఈ కరోనా బాధ్యతలకి రేషన్ కార్డులు లేని వాళ్ళకి అతి పేదలకే మేము వెంచి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. బియ్యం, అలాగే కూరగాయలు, అలాగే బంగాళాదుంపలు, అలాగ నిత్యావసర వస్తువులన్నీ కూడా మేము సప్లై చేస్తున్నామండి. ప్రతి వాటి సిటీ లిమిట్స్లో మొత్తం మేము అంతా కూడా కవర్ చేసుకొస్తున్నామండి. డైలీ 100 మంది దాకా ఇస్తున్నాం. గత 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా ఇస్తున్నామండి. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలు ఎవరైతే ఆహారం అందదో, వండుకోవడానికి నిత్యావసర వస్తువులు ఉండవో వాళ్ళందరికీ కూడా మేము ఎంచి ప్రతి వ్యక్తికి తిండి లేకుండా ఉండకూడదని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఆర్గనైజింగ్ సెక్రటరీ గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్. ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రతి వార్డులను వార్డ్ వైజ్గా నిరుపేదలకి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా నెలకు సరిపడగా గ్రాసరీస్ అందించడం జరుగుతుందండి. మా వంతు బాధ్యతగా గవర్నమెంట్ ఎంతో చేస్తుంది, కాకపోతే మా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో లేని వాడిని ఈ టైంలో ఆదుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ అండి. ప్రతి వీధిలోని బీది బిక్క ముసలి ముతక ఉంటారు, వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు పట్టించుకోవాలని, పక్క వాడిని ఆదుకునే సమయం ఇదేనండి. ప్రతిరోజు అందరికీ అవకాశం రాదు. జిల్లాలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కోరారు. కోవిడ్-19 నియంత్రణకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీరును వివరించారు. జిల్లాలో గల కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని చెప్పారు. మరిపాలెంలో 2 వచ్చినాయి, దండు బజార్లో 4 వచ్చినాయి. సో 4 వచ్చినవి కూడా ముందు దండు బజార్లో వచ్చిన వాళ్ళు స్ట్రైట్ ప్రైమరీ కాంటాక్ట్స్, అండ్ 2 మరిపాలెం వచ్చిన వాడు కూడా మార్నింగ్ ఒకటి వచ్చింది, నైట్ ఒకటి వచ్చింది. ఈ రెండు కూడా దే ఆర్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ఎర్లియర్ కేస్ నెంబర్ 23. సో దే ఆర్ ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ వర్ ఇన్ ప్రథమ ఫర్ టెస్టింగ్. శాంపిల్స్ పంపించాం, పాజిటివ్ వచ్చినాయి. మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా శాంపిల్స్ పంపించాం. సో బహుశా ఇవాళ ఈవినింగ్కి కానీ రేపు కానీ వీఆర్ వెయిటింగ్ ద రిజల్ట్. సో మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు, ఇంటర్ స్టేట్ నుంచి వస్తున్నారు, అంటే ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్. విశాఖపట్నం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇమీడియట్లీ కండక్టింగ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ దెమ్, అండ్ వీఆర్ ఇఫ్ పాసిబుల్ మనం అవకాశం ఉన్న చోట్ల ట్రూ నాట్ చేస్తున్నాం, లేదంటే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు సర్టిఫై అయ్యి వచ్చారు. చేసిన దాని తర్వాత వాళ్ళని ఆ గ్రామాలకు పంపించి కూడా గ్రామాల్లో, దీనికి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ గారు హీఈస్ ఓవర్సీయింగ్ ఇట్, గ్రామాల్లో మనం ఏం చెప్పామంటే ప్రాథమిక పాఠశాలలు కానీ, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కానీ, హై స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ని తీసుకుని విలేజ్ అయితే విలేజ్ పక్కనే పెట్టమన్నాం, లేదు గ్రూప్ ఆఫ్ విలేజెస్కి దగ్గరలో ఒక ఫెసిలిటీ తీసుకుని 14 డేస్ కమ్యూనిటీ క్వారంటైన్ చేసినాక వాళ్ళ గ్రామాలకు పంపిస్తాం. దెన్ అక్కడే మిడ్ డే మీల్ వాళ్ళ ద్వారా వీఆర్ అరేంజింగ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్, అండ్ అక్కడే ఉన్న టాయిలెట్స్ ఉన్న ప్రాపర్టీస్ని కూడా తీసుకోమన్నాం. సో దిస్ ఈస్ ది అరేంజ్మెంట్ వీఆర్ మేకింగ్ ఫర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ అంతకంతకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ విశాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆర్థిక సహకారాన్ని అందించింది. తమ విరాళ చెక్కును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మీనాలకు అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. నేను క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్దిలి వెంకటరమణ అండి. ఈ కరోనా మహమ్మారి దీని మీద మన మినిస్టర్ గారి చేతుల మీదుగా లక్ష ఇచ్చామండి. విశాఖ 90వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి నమ్మి అప్పలరాజు జన్మదినం సందర్భంగా మైనారిటీ ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. రంజాన్ ప్రార్థనలపైన ఆంక్షలు ఉండడంతో ముస్లింలకు తన బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం నా ఆఫీస్ కార్యాలయంలో ఈ రంజాన్ సందర్భంగా చాలామంది కూరున్నారని చెప్పేసి మా ఫ్రెండ్స్ త్వరగా ఇలాగా కొంతమందిని ఫిల్టర్ చేసి
నాకు తోచినంత వాళ్ళకి ఈ నెల రంజాన్ సందర్భంగా తోఫాని సేమియా రైస్ ఈ రంజాన్ సందర్భంగా దానికి తోడు ఈ నెల మహా పవిత్రమైన రోజు రంజాన్ పూజలు చేసుకోవడానికి అక్కడ అలాగే నమాజ్ చేసుకోవడానికి వీలవదు కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా మన ఆఫీస్ దగ్గర ఉండి అది కొద్ది దూరం పాటించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈ నెల అంతా వాళ్ళు ఉపాసంతో ఉండి పూజలు అన్ని చేసుకుంటారు కాబట్టి నాకు తోచినంత వాళ్ళకి సాయం చేయడం జరిగింది. అక్కడ మసీదుల దగ్గర కుదరదని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి నేను సాయం చేస్తాను. నా అందులోకి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళందరికీ తీసుకొచ్చి మా కుమార్ గారు నా ఫ్రెండు ఆయన సమయంలోనే మన జిల్లానికి సందర్భం వాళ్ళు కోరితే వారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, టాస్క్ ఫోర్స్ సమీక్షలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. గాజువాకలో విషాదం, అకాల వర్షానికి గోడకూలి బాలుడు మృతి. విశాఖలో కరోనా టెర్రర్, అంతకంతకు పెరుగుతున్న కేసులు. తెరుచుకున్న మద్యం దుకాణాలు, వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు. నలభై రెండు రోజుల నిర్బంధానికి సడలింపు, వీధుల్లో జనాల స్వైర విహారం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.